हाय गुड ईवनिंग वेलकम बैक टू नीता स्पेशल्स फ्रेंड्स नेनु इंस्टेंट गा चेसुकुनेटुवंटि चाला ईजी गा चेसुकुनेटुवंटि ओक मंची रेसिपी मीतो शेर चेस्ता उन्नानु सो अदि एंटि अंटे मसाला కర్డ్ సో జనరలీ మనకి ఇంట్లో ఏమైనా వెజిటబుల్స్ లేవు అని అనిపించినప్పుడు కర్రీ ఏం చేయాలో అర్థం కాని సందర్భాలు అనేవి లేడీస్కి చాలా ఫ్రీక్వెంట్గా ఎదురవుతూ ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం పెరుగు అనేది ఉంటే చాలు మనకి. సో మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికోసం నేను ఏం చేసిన అంటే మంచిగా తోడుబెట్టినటువంటి పెరుగు ఒక హాఫ్ లీటర్ తోడుబెట్టాను నేను ఈ రెసిపీ కోసమని. సో మంచి ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలి. సో అది అంటే దాని నిండా ఉంది కాబట్టి నేను ఇంకొక బౌల్లోకి తీసుకుంటా ఉన్నాను చూడండి. సో హాఫ్ లీటర్లో అంటే కొంచెం తక్కువ, నేను ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ తీసుకున్నాను. సో దీనికంటే మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఏ పెరుగైనా పర్వాలేదండి. సో కర్రీస్ చేసుకోవడానికి అంటే వెజిటబుల్స్ లేని టైంలో చాలా ఇన్స్టెంట్గా చేసుకునేటటువంటి రెసిపీ అనమాట. ఇన్ దట్టు ఇది టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది, రైస్లోకి కానీ అండ్ వడాలోకి కానీ గారెల్లోకి కానీ ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంటాయి కదా మనకు చట్నీ అవసరమైనటువంటి బ్రేక్ఫాస్ట్ దాంట్లో కూడా బాగుంటుంది అనమాట. సో కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో టేస్ట్ అంటే ఒక నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సో ఆ తర్వాత కొంచెం మసాలా పసుపు అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్. సో ఒక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తూ ఉన్నాను చూడండి. సో ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి కలిసినటువంటి మిక్స్ అన్నమాట అది. సో అది ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో ఇప్పుడు అదంతా కూడా బాగా కలుపుకోవాలి. సో ఇలా మనం గరిటెతోటి కలిపితే కరెక్ట్గా అంటే అవ్వదు కాబట్టి మనం నేను ఇక్కడ విస్కర్తో కలుపుతూ ఉన్నాను. జనరల్గా అంటే అప్పట్లో అంటే మనకి కవ్వము అనేది ఉండేది కదా ఇట్లా పెరుగుని చిలకరించడానికి. సో ఇప్పుడు మనకి అవన్నీ ఎక్కువ అందుబాటులో లేవు కాబట్టి విస్కర్ ఒకటి కనుక తీసుకుంటే లేడీస్కి ఇది చాలా యూజ్ అవుతుందండి. సో అలా విస్కర్ తోటి మొత్తం అలా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. సో అంతే అండి, ఇది ముందు ఇది కలిపి పెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ తాలింపుకి ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ కలిపితే మొత్తం ఆ టెక్స్చర్ అంతా కూడా కర్డ్ టెక్స్చర్ అంతా కూడా చాలా సాఫ్ట్గా అవుతుందండి, మనకి తెలుస్తుంది అది చూస్తూ ఉంటే చూడండి చాలా బాగుంటుందండి. అంటే జనరల్గా అంటే చల్లచారు అంటారు కదా, సో అది వేరే ఇది వేరే. చల్లచారు ఏమో జస్ట్ మనం కర్డ్లో తాలింపు వేసేసి కలిపేస్తాం కదా, సో ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఇది సమ్ కర్రీ చేసినట్టు చేస్తాం దీన్ని. సో దానికంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో అది చల్లచారు అయితే మనం మొత్తము అంటే అన్నం రైస్ అంతట్లోకి తినలేము కదా, అంత అన్నం తినిన తర్వాత లాస్ట్కి మనము కర్రీతో తిన్నాక లాస్ట్కి అది వేసుకుంటాము, కానీ ఇది అలా కాదనమాట. సో ఒకసారి మనం టేస్ట్కి అంటే సరిపోయిందో ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద కడాయి అనేది పెట్టేసుకొని. సో అందులో ఒకటి ఎక్కువ ఆయిల్ వేయొద్దండి, ఎందుకంటే దీంట్లో కొంచెం ఆయిల్ వేసినా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది కదా జనరల్గా పెరుగులో. సో నేను ఇక్కడ ఒక 2 టేబుల్ 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. సో దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అనేవి వేసాను. సో అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆనియన్స్ అనేవి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. సో నేనైతే ఒక పెద్ద ఆనియన్స్ కట్ చేశాను, అంటే ఆల్మోస్ట్ ఒక 2 మంచి సైజు ఉన్న ఆనియన్స్ తీసుకొని కట్ చేశాను. ఇంకా అది సన్నగా లావుగా అనేది మన ఇష్టం అండి, మనం ప్రిఫర్ చేసేదాన్ని బట్టి. సో అలాగే 1/3 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్నాను చూడండి. సో జనరల్గా ఈ తాలింపు దగ్గర ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు అంటే కొద్దిమందికి ఇట్లా క్రంచీగా ఇష్టం ఉండదు అనుకున్నప్పుడు కొంచెం తాలింపు అనేది ఎక్కువసేపు ఆనియన్ అనేది ఎక్కువ ఫ్రై అయ్యే వరకు ఉంచుకోండి. లేదు కొంచెం మీకు ఇట్లా కొంచెం పచ్చి పచ్చిగానే కావాలి అని అనుకున్నప్పుడు కొంచెం త్వరగానే ఆ మిక్స్ అనేది యాడ్ చేసుకోండి. సో నాకైతే అలాగే ఇష్టం అనమాట, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ ఆ మిక్స్ని తొందరగానే దాంట్లో యాడ్ చేస్తా ఉంటే. ఇందాక మనం విస్కర్తో ఏదైతే పెరుగు బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. సో కాకపోతే అది మన ఇష్టం అనమాట. సో ఇప్పుడు ఆ బ్యాటర్ అనేది అందులో యాడ్ చేస్తూ ఉన్నాను చూడండి. సో అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇది యాడ్ చేసిన తర్వాత జనరల్గా పెరుగుని ఎక్కువ వేడి చేస్తే విరిగినట్టుగా అవుతుంది కదా. సో మనం ఏం చేయాలి అంటే 1 గ్లాస్ వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలి. సో అలా చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని మనము అందులో యాడ్ చేసుకోవాలి. సో యాక్చువల్ నేను వాటర్ యాడ్ చేశాను కానీ అది స్కిప్ అయిపోయింది దాంట్లో.
సో వాటర్ అనేది మర్చిపోవద్దండి. మనం పెరుగు యాడ్ చేసిన తర్వాత వెంటనే ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ ఆ తర్వాత ఇంకా సాల్ట్ కానీ అండ్ కారం కానీ చూసుకొని కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అందులో, ఎందుకంటే మనం మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా అంటే సరిపోనట్టుగా అనిపిస్తుంది కదా మనకి. సో కాబట్టి మనము మళ్ళీ చెక్ చేసుకో, అంటే మన స్పైసీనెస్ అండి, మనం ఎంత స్పైసీనెస్ తింటామనే దాన్ని బట్టి మనము అందులో యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది మంచి స్పైసీగా బాగుంది, అంటే అన్నంలోకి రైస్లోకి తింటాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది కదా, చప్పచప్పగా ఉంటే బాగోదు. సో ఆ తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీరను కూడా కలిపేసుకొని మనం ఆ నూనె ఆయిల్ అంతా కూడా ఏదైతే తాలింపుకి వేసామో ఆయిల్ అంతా కూడా ఇట్లా పైకి తేలేంత వరకు మనము దానిని స్టవ్ మీద అంటే ఫ్లేమ్ అనేది కొంచెం తక్కువ పెట్టించుకొని మెల్లగా కుక్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఆ తర్వాత నేనైతే ఇంకా నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. సో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను, టేస్ట్ అనేది ఏదైనా అంటే మనం తినే దాన్ని బట్టి చూసి మనము యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇది, రైస్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది. మధ్య మధ్యలో అలా క్రంచీగా మనకి పంటి కింద తగులుతూ ఉంటాయన్నమాట. సో ఇంకా ఉంటే వేరే అదర్ వెజిటబుల్స్ ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే స్పెషల్లీ ఇదేంటంటే మన ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేవు అనుకున్నప్పుడు చేసుకునేటటువంటి రెసిపీ అనమాట, కర్రీ, మసాలా కర్రీ. సో చూడండి ఎంతో కలర్ఫుల్గా, ఎంతో లుకింగ్ సో యమ్మీ కదా, చాలా చాలా బాగుంది అండ్ టేస్ట్ ఆల్సో సూపర్గా ఉంది. సో మీరు తప్పకుండా ఈ రెసిపీ, ఈ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఈ యొక్క మసాలా కర్డ్ రెసిపీ అనేది. తప్పకుండా మీరు కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా కర్రీ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ చట్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ ఈ రెసిపీని ట్రై చేయండి. తప్పకుండా టేస్ట్ అనేది అందరికీ కూడా నచ్చుతుంది అండ్ మీరు కూడా ఈ టేస్ట్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇది ఈరోజుటి మసాలా కర్డ్ రెసిపీ, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నీతా స్పెషల్స్, టేక్ care, bye-bye.